ఎరుల వల్ల రెట్టింపు పంట పండుతుందంట అదే జరిగితే మన కష్టాలన్నీ గట్టెక్కిపోతాయి ప్రకాశం బాబు ఓలే ఆ జగన్నాథ బాబు దయ వల్ల ఈ నేలతల్లి సెలవు వల్ల ఈ పల్లెలో ప్రతి ఇంట్లోనూ ఈసారి కొత్త సంక్రాంతి వస్తుంది నీ నోడి సెలవు వల్ల అలాగే జరగాలి బాబు మోసున్నవాణ్ణి ఉన్న మోసు తీర్చుకోవడం ఎలాగో తెలిసినవాణ్ణి ఏం భయపడ్డావా మీరు ఏం కంగారు పడకు నా కోరిక తీర్చింది మా భయంకర్ నిన్ను బయటికి వెళ్ళనివ్వడు నన్ను ఒంటరివాణి చేసి వెళ్ళిపోవటం అన్యాయం లక్ష్మి నాతో బ్రతికంతా ఉంటారని చెప్పి నన్ను వదిలేసి వెళ్ళిపోయావా లక్ష్మి నా కోసం అన్ని వదిలేసుకుని వచ్చి నన్నే వదిలి వెళ్ళిపోయావా లక్ష్మి ఎంత ఘోరం జరిగిపోయింది మన ఊరికి మహాలక్ష్మిలో వచ్చిన ఆడపిల్ల ఇలా దారుణంగా పోవడమా ఇది ఘోరమయ్యా ఎందుకని అడుగు అడగడం దేనికి అందరికీ తెలుస్తూనే ఉందిగా ఎంత ఏడుస్తే మటుకు పోయిన వాళ్ళు మా తాతగారులాగా తిరిగి వస్తారా రాజుబాబు ఊరుకో బాబు ఊరుకో బాబు ఆ దేవుడికి దయలేదు దైవానికి దయలేకపోవడం కాదు మానవత్వం రక్షసత్వంగా మారడమే ఇందుకు కారణం సర్వలోకమాత జగజ్జనని అన్నం పుణ్యం ఎరుగని ఈ చిన్నపిల్ల చావు చూసి రాయిలాగా మౌనంగా ఉండిపోయావా అమ్మ మనస్సుతో ఆదిశక్తివై నిప్పు కణాలు కురియగా రుద్రవీణ మృగగా దిగివచ్చి ఈ ఘోరానికి కారకుడైన పాపాత్ముల్ని లోకకంటకుణ్ణి అంతం చేయి మాత అంతం చేయి శంకరాచార్య గారు ఆవేశపడిపోయి అమ్మ ప్రార్థనలు చేయడం కాదండి ముందు ఏడుస్తున్న అమాయకుణ్ణి ఓదార్చాలి బాబు రాజు రాజు నిన్ను చూస్తుంటే నా గుండె తరక్కుపోతుంది బాబు కానీ ఏడ్చి ప్రయోజనం లేదు తరగాల్సిన తాతంగం చూడాలి బాబు నా లక్ష్మి చావలేదు నా లక్ష్మి చావలేదు నా లక్ష్మి చావలేదు లక్ష్మి ఆచార్యం కింద అంత భయంకరంగా అమ్మవారిని ప్రార్థిస్తూ తమ పేరు గురపేకమని రక్తం తాగమని ఒక్క చించమని అరుస్తాడు అదే నీతికున్న జబ్బురా నీతి నాలుగోడల మధ్య గొంతు చించుకుంటుంది అవినీతి గుప్చప్పుగా తన పని తను చేసుకుపోతూ ఉంటుంది పైగా వీడు దైవభక్తుడు కూడాను అందుకేనండి అతనికి అమ్మవారి కన్నా పూనిందేమో నాకు అనుమానం అమ్మవారు వీళ్ళ అవసరాన్ని పూనుతూ ఉంటుందిరా దేవుళ్ళు రాళ్ళు కనుక మనం బతికిపోయాం వాళ్ళకే కళ్ళు నోళ్ళు ఉంటేనే ఈ ఆచారాలు అటు వాళ్ళు మన మీద పడి పీకుతున్నది ఉంటారు బాబాయ్ అసలు ఇప్పుడు ఆ పనిగా చేస్తాడు నాకు కొంచెం అనుమానంగా ఉందండి నీకు అలాంటి సత్సనమానం ఉంటే మనసులోనే పెట్టుకో బయటికి చెప్పావంటే భయంకరంగా నీ కండువా అప్పగించేస్తా ఏమిటో అయ్యగారు భయంకరమైన విషయాలు మాట్లాడుకుంటున్నట్టున్నారు ఏమైనా పోలీసులు భయపెట్టే విషయాలు కావలేవయ్యా అదేమిటో శవాన్ని చూడగానే కలరా ముందు వచ్చే కంపులో నువ్వు వచ్చేస్తావయ్యా లేకపోతే రూల్స్ ఒప్పుకో కదా ఆ మీ రూల్స్ ఏమిటో నాకు తెలుసు కానీ ముందా బయటకెళ్ళి వేసిందో లేదో మీ కానిస్టేబుల్ వెళ్ళి చూడమను నేను వేసి మరీ వచ్చానండి చూసి రానక్కర్లేదండి ఏ మరొకసారి గేటు చూసి వస్తే తప్ప పోయా అదేం తాజ్మహల్ మళ్ళీ మళ్ళీ చూడటానికి హెడ్ ఏమిటయ్యా తలపొగరు ఇదిగో ఇలా పొగగా మాట్లాడితే నీకు ప్రమోషన్ రాస్తారు కదా నెత్తి మీద కిరీటం ఓడిపోయి కొత్త ఉద్యోగం చూసుకోవాల్సి వస్తుంది నేను చెప్తున్నాను వెళ్ళి గేటు కాపలకాయ అదయ్యా అది
హెడ్ అంటే ఆ మాత్రం కమాండింగ్ గా ఉండాలి. ఎందుకని అడుగు? ఎందుకేమిటండి కానిస్టేబుల్ మీద ఎగరడానికి? సరే సరే, నాకు డ్యూటీ లాటి లాంటిది, దీన్ని వదలను. హత్య జరిగింది తేల్చుకోకపోతే రూల్స్ ఒప్పుకో. నీ రూల్స్ ఎలా ఒప్పించాలో నాకు బాగా తెలుసయ్యా. నువ్వు పక్క తిరిగి కవర్ పోస్ట్ లో పడేస్తాను. ఒప్పదండి, అంత మనం రూల్స్ ఒప్పుకో. రేపు నా పై వాళ్ళకి పెద్ద వాళ్ళకి తెలిస్తే. తెలియదు, తెలియనివ్వను, తెలిసినా ఏమీ జరగదని నేను హామీ ఇస్తున్నాను. నీ పై వాళ్ళంతా నా గుప్పిట్లో ఉన్నారయ్యా. నాకు పోయి ఇప్పుడు గట్టిగా మూసేయండి, లేకపోతే ఏ ఒక్కడ బయటకు వచ్చేయగలడు.